ఎందుకు విన్నానంటే వాళ్ళకి ఎవరో చెప్పేది, నాకే చెప్తుంది, నాకే చెప్తే బాబుకి ఇట్లా ఎగ్జామ్ రాసిన ఇంకా 12 వచ్చాను ఆన్సర్ పెడితే అయిపో టైం అయిపోయింది అన్నది. అయితే మరి వాళ్ళ ఎగ్జామ్లో 14 క్వశ్చన్లు పెట్టలే కదా, రాదు కావచ్చు బాబు అన్నది. అది రాకుంటే మళ్ళీ రాసుకుంది బిడ్డ అన్న. సరే బాబు అన్నది చాన్ చేపు పోయింది ఎవరు తారీఖో 3 తారీఖో అంటే నేను ఇక్కడ ఉంటే చదువు బిడ్డ అంటే నెల రోజురే బాపు చదువుకుంటా అన్నది. అక్కడ పోయింది ఆడికి పోయినాక ఎగ్జామ్ వేసే ముందర నిన్న పోస్ట్ పోయి ఆ ముచ్చట నాకు చెప్పలే, నాకు చెప్పకుండా లేటర్ రాసింది అవి పోస్ట్ పోనాయని అని. అవి పోస్ట్ పోనాయని ఆ లేటర్ రాసి ఊరి పెట్టుకున్నాడట. ఎవరు ఇస్తలేరు ఆ లేటర్, ఏమంటే లేటర్ ఇస్తాయి. ఏం రాసుకుంటారు ఇస్తలేరు వాళ్ళు. తర్వాత అంత అయిపోయినాక ఇస్తారట వాళ్ళు, అంత అయిపోయినాక వాళ్ళు ఎందుకు ఇచ్చేది. అట్లా అట్లా పడి చేయం అట్లకి వెళ్ళి ఇప్పుకొచ్చి వెళ్ళాము తీసుకురాజువల్స్లో చూస్తే అక్కడ ఏదైతే ప్రవళికి సంబంధించిన తమ్ముడు ఏడుస్తా ఉన్నాడు, తల్లి రోధిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఏదైతే చెప్తున్నాడు తండ్రి కూడా విషాదంగా చెప్తున్నాడు తండ్రి. ఏదైతే తను సూసైడ్ ఇప్పటిసింది అనేది ఏలిసిల దగ్గర ఉంది, సెల్ ఫోన్ కావచ్చు, నోట్బుక్ కావచ్చు, మొత్తంగా నోట్బుక్ కు సంబంధించి పోలీసుల దగ్గర ఉంది, నోట్బుక్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, అదంతా దొరికితే కానీ నిజాలు బయటపడే అని చెప్పేసి అయితే తమ్ముడు చెప్తా ఉన్నాడు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వీడియోస్ లో చూడొచ్చు, వాళ్ళంతా ఒకటిగా రోజిస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న ప్రవళికకు కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రవళిక కాచిగూడలోని ఓ హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతోంది. డిఎస్సి వాయిదా పడడంతో ప్రవళిక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న పెద్ద ఎత్తున నిరుద్యోగ ఉద్యోగార్థులంతా కూడా పెద్ద